పేదలకు తన అధికారంలో ఉన్నప్పుడు ఒక సెంట్ స్థలం ఇవ్వలేదు మీ బిడ్డ పేదలకు 1.1 సెంట్ స్థలం ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టిస్తా ఉంటే దానిని స్మశానంతో పోడుస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పేదల కష్టాల గురించి తెలుసా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సొంత ఇల్లు అనేది లేకపోతే అద్దె ఇంట్లో ఉండే నిరుపేదలు ఆ దిగువ మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారో ఎలా బతుకుతున్నారో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి కనీసం అవగాహనైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈ కుటుంబాలలో ఎవరైనా ఒక మనిషి చనిపోతే ఆ శవాన్ని ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకొని పోవాలన్నా కూడా తెలియని పరిస్థితిలో అద్దె ఇంట్లో బతుకుతా ఉన్న ఆ నిరుపేదల బతుకులు వాళ్ళు ఎలా బతుకుతా ఉన్నారో కనీసం ఈ పెద్ద మనిషికి కనీసం స్పృహన్నా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా కళ్ళారా కూడా కడసారి చూపు కూడా చూసుకునే భాగ్యం లేని పరిస్థితుల్లో గుండెల నిండా బాధున్నా కనీసం ఏడ్చాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళి ఏడ్చాలనో కూడా తెలియని పరిస్థితుల్లో ఇల్లు లేని ఆ నిరుపేదలు ఇళ్లల్లో శవాన్ని పెట్టుకోలేక వీరందరూ కూడా శ్మశానం దగ్గరికి వెళ్ళి ఏడ్చే పరిస్థితిలో ఎలా ఉన్నారో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషికి ఇటువంటి ఆలోచనలు ఏ పొద్దు రాలే ఇటువంటి పరిస్థితిలో ఉన్న ఈ పేదలను ఆదుకోవాలని తపన ఏ రోజు పల్ల చివరికి ఒక పక్ష అయినా కూడా కనీసం ఒక గూడు కట్టుకోవాలని అనుకుంటుంది గూడు కట్టుకుంటుంది తమ పిల్లలతో పాటు ఉంటుంది కానీ పేదలు నిరుపేదలు కొన్ని లక్షల కుటుంబాలు స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత కూడా సొంత ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో వీళ్ళంతా కూడా ఉన్నారు అన్నది మానవత్వం లేని మనిషిలో అయినా కూడా మానవత్వం తీసుకొచ్చే అంశం అయినా కూడా ఇటువంటి వాటి అయినా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని కూడా అతి దారుణంగా కూడా అడ్డుకుంటా ఉన్న ద్రోహి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంచి చేసే చరిత్ర వీళ్ళకెవరికీ లేదు మంచి చేసిన చరిత్ర ఎవరికీ లేదు కాబట్టి వీళ్ళెవరూ కూడా పేదల దగ్గరికి వచ్చి మేం పలానా మంచి చేశాం కాబట్టి మాకు ఓట్లేయండి అని చెప్పి అడిగే పరిస్థితి లేదు ఈ మంచి చేసిన చరిత్ర లేని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలన్నీ ఒకటే వాళ్ళ ఆలోచనలన్నీ ఒకటే వాళ్ళ కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా ఒకటే వాళ్ళందరూ చేసేది ఒకటే ఒక దత్తపుత్రుడిని నమ్ముకుంటారట ఒక ఈనాడును నమ్ముకుంటారట ఒక ఆంధ్రజ్యోతి నమ్ముకుంటారట ఒక టీవీ 5 నమ్ముకుంటారట వీళ్ళందరూ ఏకమవుతాయట ఉన్నది లేనట్టుగా చూపించగలుగుతారట లేనిది ఉన్నట్టుగా చెప్పగలుగుతారట వీళ్ళందరూ ఏకమవుతే మంచి చేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ ఎన్నికల్లో గెలవడమే కష్టమట నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేసి మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ బిడ్డకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు టీవీ 5 తోడుగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు అండగా నిలబడకపోవచ్చు కానీ మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునింది దేవుడి దయను మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అందుకే మీ బిడ్డ మంచి చేసేయి ఆ మంచిని చూపించి మీ చల్లని ఆశీస్సులు కోరుతా ఉన్నాడు ఈ రోజు చేసే ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతం ఇంకా బాగుపడాలని ఈ ప్రాంతానికి ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నా చివరగా
నాని అడుగుతూ